हाय फ्रेंड्स ना पेर सागर मीर चूस्तुन्नारु टेकी सागर तेलुगु फ्रेंड्स ई रोज वीडियो लो मनम केटीएम 250 अडवेंचर बाइक गुरिंच चूद्दाम। फर्स्ट ई बाइक इंजन विषयानिकि वस्ते दींट्लो 248.8 सीसी सिंगल सिलिंडर फोर स्ट्रोक लिक्विड कूल्ड फोर वाल्व डीओएचसी फ्यूल इंजेक्टेड बीए6 इंजन तो वस्तुंदी। इदी 29.5 హార్స్ పవర్ని 24 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది। ఈ బైక్ 6 స్పీడ్ గేర్ బాక్స్తో వర్క్ అవుతుంది। ఈ బైక్ మనకి స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీతో వస్తుంది। దాంతోపాటుగా ఈ బైక్ ఇంజన్ దగ్గర మనకి అల్యూమినియం బ్యాష్ ప్లేట్ని ప్రొవైడ్ చేశారు। సో మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇంజన్కి ప్రొటెక్షన్గా ఉంటుంది। నెక్స్ట్ హెడ్ లైట్ విషయానికి వస్తే దీంట్లో హాలోజన్ హెడ్ లైట్ని యూజ్ చేశారు, బట్ రెండు ఎల్ఈడి డిఆర్ఎల్స్ని ప్రొవైడ్ చేశారు। ఇండికేటర్స్ విషయానికి వస్తే దీంట్లో ఎల్ఈడినే యూజ్ చేశారు। ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఫుల్లీ డీటెయిల్గా ఉంటుంది। దీంట్లో ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేశారు। దీంట్లో స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్, గేర్ పోషన్ ఇండికేటర్, టైమ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, రేంజ్, మోడ్ ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి। వీటితో పాటుగా ఏబిఎస్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కిందనే మనకి 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ని కూడా ప్రొవైడ్ చేశారు। నెక్స్ట్ ఈ బైక్ అడ్జస్టబుల్ విండ్షీల్డ్తోనూ మరి నకిల్ గార్డ్స్తోనూ వస్తుంది। నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 14.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది। దీంట్లో మనకి ఇంజన్ కీల్ స్విచ్ని కూడా ప్రొవైడ్ చేశారు। సీట్ స్ప్లిట్ సీట్గా ఉంటుంది, బ్యాక్ సైడ్లో గ్రావెల్ కూడా మనకి స్ప్లిట్గానే ఉంటుంది। నెక్స్ట్ టెయిల్ లైట్ విషయానికి వస్తే ఎల్ఈడిని ప్రొవైడ్ చేశారు। నెక్స్ట్ ఈ బైక్లో యూజ్ చేసిన టైర్స్ విషయానికి వస్తే దీంట్లో డ్యూయల్ పర్పస్ టైర్స్ని యూజ్ చేశారు। సో మనకి ఆన్ రోడ్కి మరియు ఆఫ్ రోడ్కి యూజ్ అయ్యే విధంగా తీసుకొచ్చారు। టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో 100/90 19 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ విత్ అలాయ్ వీల్స్తో వస్తే, బ్యాక్ సైడ్లో 130/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ విత్ అలాయ్ వీల్స్తో వస్తుంది। నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే దీంట్లో బైబ్రేక్ బ్రేక్స్ని యూజ్ చేశారు, ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది। ఫ్రంట్ సైడ్లో 320mm డిస్క్ బ్రేక్, 4 పిస్టన్ రేడియల్ ఫిక్స్డ్ క్యాలిపర్స్తో వస్తే, బ్యాక్ సైడ్లో 230mm సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్తో వస్తుంది। నెక్స్ట్ మనం ఆఫ్ రోడ్లో బ్యాక్ సైడ్ ఏబిఎస్ని ఆఫ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో డబ్ల్యూపీ ఏపెక్స్ 43mm అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్తో వస్తుంది, ఇది 170mm ట్రావెల్ రేంజ్తో వస్తుంది। బ్యాక్ సైడ్లో డబ్ల్యూపీ ఏపెక్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది, ఇది 177mm ట్రావెల్ రేంజ్తో వస్తుంది। నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికి వస్తే సీట్ హైట్ 855mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 200mm ఉంటుంది, వీల్ బేస్ 1430mm ఉంటుంది, టోటల్గా బైక్ వెయిట్ చూసుకుంటే 156 kgs ఉంటుంది। ఈ బైక్లో యూజ్ చేసిన మెయిన్ ఫ్రేమ్ విషయానికి వస్తే దీంట్లో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ని యూజ్ చేశారు। ఈ బైక్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది, దీంట్లో కిక్ స్టార్ట్ లేదు। దాంతోపాటుగా ఈ బైక్లో ఓన్లీ మనకి సైడ్ స్టాండే ఉంటుంది, మెయిన్ స్టాండ్ ఉండదు। ఈ బైక్ మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, అవి ఆరెంజ్ మరియు బ్లాక్. ఈ బైక్లో యూజ్ చేసిన ఫుట్ పెగ్స్ రబ్బర్ని మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు। ఫైనల్గా ఈ బైక్ లాంచ్ విషయానికి వస్తే మనకి ఈ బైక్ 2021లో లాంచ్ అవుతుంది। ప్రైస్ విషయానికి వస్తే అఫీషియల్గా ప్రైస్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 250,000 వరకు అయితే ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది। ఒకవేళ మీకు ప్రైస్ రివీల్ అవ్వగానే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను। ఫ్రెండ్స్ ఇది మనకి కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ గురించి। ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।